హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. డబ్బు కీర్తి కోసం కాకుండా సామాన్యుల హృదయాల్లో మంచి సుస్థిర స్థానం సంపాదించుకోవాలి అని పలువురు విశ్రాంత ఉపాధ్యాయులు సూచించారు. బాల్యం నుండే సేవా దృక్పథాన్ని కలిగి ఉన్న డాక్టర్ గోపగోని సురేందర్ ఆ మార్గంలోనే పయనిస్తున్నారని వారు హర్షం ప్రకటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని అమరజీవి గోపగోని సత్యం జ్ఞాపకార్థం ఖమ్మం మయూరి కూడలిలోని బ్రీత్ చెస్ట్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గురు పూజ దినోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. సభకు హాస్పిటల్ అధినేత్రి కొండా శ్రావ్య అధ్యక్షత వహించారు. హాస్పిటల్ కన్సల్టెంట్ ప్రముఖ ఛాతీ జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ గోపగోని సురేందర్ ఆధ్వర్యంలో వారి గురువులు శ్రేయోభిలాషులు శ్రీరాములు కోటేశ్వరరావు రాజయ్య గడ్డం రాజశేఖర్ హరిత రెబక చలపతిరావు రామారావు వీరయ్య రామ్మోహన్ ముత్తయ్య కృష్ణమోహన్ హుస్సేన్ కొండ జయమ్మ వెంకటేశ్వరరావు దంపతులను శాలువలు కప్పి పూలమాలలు పుష్పగుచ్చాలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ గోపగోని సురేందర్ మాట్లాడుతూ హాస్పిటల్కి వచ్చే పేద మధ్యతరగతి రోగులకు కేస్ అత్యవసరాన్ని బట్టి ఉచిత కన్సల్టెన్సీ ఇస్తున్నామని చికిత్సలో కూడా రాయితీ సదుపాయం కల్పించినట్లు వివరించారు. ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ గోపగోని సురేందర్ తెలిపారు. బ్రీత్ చెస్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన కోరారు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇంత మహోత్తర కార్యక్రమాన్ని బ్రీత్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సురేందర్ గారి దంపతులు బ్రీత్ హాస్పిటల్ వాళ్ళు మా ఉపాధ్యాయ వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా విద్యా వైద్యము రెండు వృత్తులు కూడా సమాజానికి ఎంతో అవసరమైనటువంటివి. అటువంటి వృత్తిలో ఉంటూ మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని వాళ్ళ ఎప్పుడో చెప్పినటువంటి గురువు గారి యొక్క చెప్పిన జ్ఞానం వల్లనే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని గుర్తుపెట్టుకొని మరి గురువులందరికీ సన్మానం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సమాజం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆదిమ మానవుడి దగ్గర నుంచి కూడా ఆ జ్ఞానాన్ని అందించేటువంటి గురువే చాలా గొప్పవాడు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు గురువు వల్ల పొందిన జ్ఞానం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను, సమాజానికి చేయగలిగే స్థితిలో ఉన్నానని నమ్మకంతో ఆ మంచి అలవాటుని మరి మమ్మల్ని అందరినీ గౌరవించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి బ్రీత్ హాస్పిటల్ మరీ అభివృద్ధి చెందాలని పేదలకి సేవ చేయాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క మా గురువు గారు శ్రీరాములు గారు కోటేశ్వరరావు గారు మరియు రాజయ్య గారు, సో రాజయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మిగతా మన సభ్యులందరికీ, టీచర్స్ సభ్యులు అంటే మన సభ్యులే, సో మన సభ్యులందరికీ, సో ఈ కార్యక్రమం విచ్చేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి నాన్నగారు హెడ్ మాస్టర్గా చేశారు. సో తర్వాత మన ఫ్యామిలీలో అందరూ చాలామంది టీచర్స్ ఉన్నారు. సో టీచర్స్ ఫ్యామిలీని దగ్గర నుంచి చూడడం జరిగింది కాబట్టి ఈ టీచర్స్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటారు ఏంటి అనేది బాగా తెలుసు. సో వాళ్ళ ఒక సిస్టమ్తో వాళ్ళ ఒక పద్ధతితో నడుస్తుంటారు. సో ఆ సిస్టమ్స్ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. అండ్ అది కాకుండా ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే కొంచెం మారిపోయింది. యాక్చువల్లీ క్రితం సమాజం అంటే ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు ఉన్న ఉపాధ్యాయుడు వేరు, ఇప్పుడున్న ఉపాధ్యాయుడు వేరు. ఎందుకంటే వీళ్ళకి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏది అనేటట్టు లేదు, వాళ్ళే అన్నీ నేర్చుకుంటున్నారు ఆన్లైన్లో వాళ్ళే అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అట్లాగే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సాధారణంగా విద్య వైద్యం అంటూ ఉంటారు, ఈ రెండు వాళ్ళు ఇక్కడ కలిసిపోయినాయి. ఏదో టీచింగ్ కమ్యూనిటీకే సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా అందులో ఏదో స్వాతం కూడా ఉంటుంది. ఎంత పిల్లలు డాక్టర్లైనా తల్లిదండ్రి టీచర్లు అయ్యేసరికల్లా కూడా కొంత ప్రభావం వీళ్ళ మీద పడి ఉంటుంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు
నాకైతే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొండా వెంకటేశ్వర్లు జయమ్మ బాగా కావాల్సినటువంటి కుటుంబం. వాళ్ళు ఇట్లా ఈ సోషల్ యాక్టివిటీని చేయడానికి ముందుకొచ్చేటటువంటి మనుషులు, ఇంకా ముందుకు రావాలని. అట్లాగే వైద్య సంస్థ పరంగా కూడా రెండు కోణాలు, సరే ఇవాళ టెస్టులు మాత్రం బాగా వస్తాయి, అటువంటి ఆకాంక్షని మీ ముందు వ్యక్తపరుస్తూ మీరు కోరిన అటువంటి కోరికల్ని కాదనడానికి, ఈ సన్మానాల కంటే మనుషుల మీద మనుషులకు అభిమానం ముఖ్యమని చెప్పని అనుకుంటా ఉంటా, దాన్నే కొనసాగిస్తూ వస్తున్నా కాబట్టి. అందరికీ నమస్కారాలు. నా పేరు ముత్తయ్య. నేను ఈ టీచర్ వృత్తికి రావడానికి మా మేనమైనటువంటి గోపగాన సత్యం గారి గైడెన్స్లోనే ఈ టీచర్ వృత్తిలోకి రావడం జరిగింది. మా ఎన్ని వ్యవసాయదాయ కుటుంబాలు అయినప్పటికీ కూడా మా అన్ని కుటుంబాలకి ఇతనే మూలాధారం. అప్పట్లో ఈ ఎడ్యుకేషన్ మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి మేమంతా ఆయనకి అనుచరులుగా ఉంటూ నేర్చుకుంటూ ఈ వృత్తి రావడం జరిగింది. మనకి ఆధారమైనటువంటి నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ పాదాభివందనములు. నిజంగా మన డాక్టర్ గారు మనల్ని గుర్తుపెట్టుకొని ఇలా చేయడము చాలా గొప్ప విషయం. అందరి వల్ల సాధ్యం కాదు ఇది. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఒక వాళ్ళ నాన్నగారు కూడా ఒక ఉపాధ్యాయుడు. ఆ సంస్కారం మన గురువు అంటే మనం విద్యాబుద్ధులు నేర్పుతాం, అది గురువు. తర్వాత ఆచార్యులు అంటే జీవితాన్ని మనం చదువు నేర్పుతూ వాళ్ళకి జీవితాన్ని గురించి కూడా మంచి చెడు క్రమశిక్షణ, మా తర్వాత ధర్మం న్యాయం నిజాయితీ సమాజం మన అభివృద్ధి సమాజ అభివృద్ధి ఈ అంశాలన్నీ కూడా మన ఉపాధ్యాయులు చెప్తాం. ఆ రకంగా కొండా సత్యం సార్ కూడా మేము స్టూడెంట్స్గా చిన్నప్పుడు ఆయన పేరు ఆ ఏరియాలో అంటే అప్పట్లో ఈ మొబైల్ పెద్దలు అందరూ దాదాపు మాకన్నా పెద్దవాళ్ళే ఉన్నారు. వారందరికీ నమస్కారం. సురేందర్ సార్కి వాళ్ళ వైఫ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాం ఇలా ముందుకి ఎప్పటికీ ఒక కార్యక్రమం చేపట్టడం అనేదే గొప్ప విషయం. దట్టు వాళ్ళ గురువుల్ని గుర్తు చేసుకొని మరి వాళ్ళతో పాటు మమ్మల్ని కలపడం ఇంకా ఆనందంగా ఉంది. సరే, సురేందర్ సార్ పరిచయం ఏంటి అంటే 2019 నవంబర్ 16 ఆ డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ప్రాణాపాయ స్థితిలో ఇక్కడికి వచ్చాను. సార్ లేరు ఆ టైంకి, దాదాపు 12:00 అవుతుంది. ఎందుకో సెకండ్ రౌండ్స్కి వచ్చారు సార్ అనుకోకుండా. అయితే తెలిసిపోయింది అప్పటికే హార్ట్ అటాక్ అని. సరే, ఒక విధంగా గురువులేమో కానీ నాకు ప్రాణదాత. ఈ విధంగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగించాలి. మీరు కూడా ఒక గురువు కాబట్టి ఇంకా చాలామంది మీరు స్టూడెంట్స్ని అక్కడ తయారు చేస్తారు. ఇక్కడ వచ్చిన గురువులు మిమ్మల్ని చూసి గర్వపడేటట్టు చేశారు. సరే, ద్రోణాచార్య అర్జునులాగా కనపడుతున్నారు అందరూ. వాళ్ళ బెస్ట్ గురు శిష్యుల బాండ్ అంటే వాళ్ళిద్దరిదే అంటారు కాబట్టి ఎప్పటికైనా అలాగే ఉండాలి. సరే, మీ యొక్క గురి ఎక్కడ తప్పకూడదు, పేదల పట్లనే ఉండాలి అనేది మా ఆకాంక్ష. మా అంటే టీచర్లుగా మేము కమర్షియల్గా ఉన్నాం కాబట్టి ఆ కోరిక, పేదలకి ఎక్కువ సర్వీస్ అందించండి, వాళ్ళల్లోనే చాలా సర్వీస్ అందించండి, వాళ్ళకి మీరు మంచి దేవుడిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఉండండి.